టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా? పార్టీ పగ్గాలు చేతిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు సహకరించక రేవంత్ ఆపసోపాలు పడుతున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే ఉంది. ఈ మధ్య రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ అనుకోని విధంగా షాక్ ఇచ్చింది. దీని వెనుక తెరచాటు రాజకీయం చేసిన నేత ఒకరున్నారు. ఇంతకీ రేవంత్కు కాంగ్రెస్ ఇచ్చిన ఆ షాక్ ఏంటి? ఎవరా తెరచాటు చక్రం తిప్పిన నాయకుడు? జస్ట్ వాచ్ ది స్టోరీ. తాళము వేసి తిని గొళ్ళెము మరిచి తిని అన్నట్లుగా తయారైంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. పేరుకు బలమైన వర్గం నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలిచ్చారు. టీఆర్ఎస్ బీజేపీలను ఎదుర్కోవాలంటే ఆమాత్రం స్టామినా ఉన్న నాయకుడు కావాలని ఆచీతూచి వెతికి వెతికి పలు సామాజిక వర్గ సమీకరణాలను రంగరించి అన్ని కోణాల్లో బుర్రలు బద్దలు కొట్టుకుని చివరికి కాంగ్రెస్లో తెలంగాణలో చరిష్మా ఉన్న నాయకుడిగా రేవంత్ను ప్రకటించింది. ఏ ముహూర్తాన ఆయన పగ్గాలందుకున్నారో తెలీదు. అన్ని వైపుల నుంచి రేవంత్కు కష్టాలే హాయి చెబుతున్నాయి. మొదట్లో రేవంత్ను సీనియర్ల వర్గం పట్టించుకోలేదు. టీపీసీసీ పగ్గాలివ్వడంపై గుర్రుగా మారింది. రాజీ డ్రామాలు తెరపైకి వచ్చాయి. ఏదైనా మా మాటే ఫైనల్, చచ్చినట్లు విని తీరాలని ఘంటాపథంగా చెప్పేసరికి చేసేదేం లేక ఒప్పుకున్నారు. ఎంతమాత్రం అధిష్టానం చెప్పినా లోకల్గా రేవంత్కు ఎదురీత మాత్రం తప్పడంలేదు. రేవంత్ ప్రజా దర్బార్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారం ఎందుకని కాంగ్రెస్ పెద్దలు రేవంత్ను నిలదీసినట్లు తెలిసింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఈ మధ్యే ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కాంగ్రెస్ పెద్దలకు విన్నవించారు. తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీలకు ధీటుగా తమ పార్టీ ముందుకు పరిగెడుతోందని, దొరికిన ప్రతిచోట అటు అధికార టీఆర్ఎస్ మీద ఇటు విపక్షంలో బీజేపీ మీద కత్తులు దూస్తున్నామని ఒక నివేదికను రేవంత్ సమర్పించారు. నియోజకవర్గాల్లో పార్టీ మెల్లగా బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళనలు, నిర్వహించిన సభలు, ఇతర ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం ఆయన అధిష్టానానికి నివేదించారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు చేస్తున్న పనులపైన పార్టీకి ఫిర్యాదు చేశారు. కొందరు తనకు సహకరించడం లేదనే వాదనను బలంగా వినిపించారు. దీనిపై అధిష్టానం సానుకూలంగా స్పందించినా ఒంటెత్తు పోకడలకు పోవద్దంటూ స్ట్రాంగ్గానే రేవంత్కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ ఢిల్లీ పెద్దల్ని కలవకముందే తెలంగాణ కాంగ్రెస్లోని కొందరు పెద్దలు ఆయనపై ఫోకస్ పెట్టి రేవంత్కు వ్యతిరేక ప్రచారం ఢిల్లీ స్థాయిలో సాగిస్తున్నారు. సీనియర్ల పట్ల గౌరవం చూపడం లేదని, నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకుంటున్నారని, సోషల్ మీడియాలో కూడా వ్యక్తి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారనిలా హైకమాండ్కు కొన్ని ఫిర్యాదులు చేశారు. ఇందులో టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి, విహెచ్ లాంటి నేతలున్నారు. రేవంత్ పెట్టే సభలకు కూడా చాలామంది సీనియర్లు డుమ్మా కొడుతున్నారు. తాజాగా గజ్వెల్ నియోజకవర్గంలో నిర్వహించిన దళిత గిరిజన దండోర సభకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, రాజ్యసభ సభ్యులు మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు హాజరయ్యారు. కానీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేరుగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తుంటారు. కానీ మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాత్రం పార్టీ వేదికల మీదే రేవంత్ రెడ్డి తీరును ప్రశ్నిస్తారనే వాదనలున్నాయి. కావాలని రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా ఆయన కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేసి ఉంటారని రేవంత్ రెడ్డి వర్గం నేతలు భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్లో దూసుకుపోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి సీనియర్ల రూపంలో స్పీడ్ బ్రేకర్లు తగులుతూనే ఉన్నాయి. అటు సొంత పార్టీలోనే శత్రువులు తయారవ్వడం రేవంత్ వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తుంటే, ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో వేగంగా సమీకరణాలు మారిపోతున్నాయి.
తెలంగాణా కేంద్రంగా కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం ఉంది. కానీ ఢిల్లీలో మాత్రం మరో రాజకీయ క్రీడ సాగుతోంది. రాష్ట్రంలో కత్తులు దూసుకుంటున్న టిఆర్ఎస్ కాంగ్రెస్లు హస్తినలో మాత్రం దోస్తీ చేసుకుంటున్నాయి. బీజేపీని ఓడించడమే పరమావధిగా దారిలో రాజకీయం కనిపిస్తోంది. బీజేపీని ఓడించడం కోసం కలిసొచ్చే పార్టీలతో కాంగ్రెస్ మంతనాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ విందిచ్చారు. ఈ విందుకు 12 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు తేవాలని లేఖ రాసిన సంచలనానికి కారణమైన G23 నేతల్లో దాదాపు అందరూ హాజరయ్యారు. వీరితో పాటుగా కాంగ్రెస్ ముఖ్యనేతలు అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, అఖిలేష్ సీతారాం, ఏచూరి, డి రాజా, ఒమర్ అబ్దుల్లా, సంజయ్ రౌత్ ఓబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్ఎల్టీతో పాటు టిఆర్ఎస్ కూడా హాజరయ్యింది. ఇదే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ను ఇరకాటంలోకి పెడుతోంది. ఇలా కూడా హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. బాధ్యతలు, బరువులు, అధికారాలు ఇచ్చినట్లే ఇచ్చి మరోవైపు నుంచి అటు టిఆర్ఎస్తో దోస్తీ కట్టడం, తెలంగాణ సీనియర్ నేతల మాటలు నమ్మి రేవంత్ను ప్రశ్నించడం, ఇలా ఏ రకంగా చూసినా రేవంత్ ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీన పడిపోయింది. ఇకపై టిఆర్ఎస్తో ఢిల్లీ స్థాయిలో రాసుకుపూసుకు తిరిగితే ఆ ప్రభావం తెలంగాణ పైన ఖచ్చితంగా పడుతుంది. ఇది టిఆర్ఎస్కు నష్టం కలిగించకపోయినా కాంగ్రెస్కు మాత్రం నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.